వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పరంగా కాపులదే పైచేయ ఉంటుంది వారు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం అవుతుంది అలాంటి సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు సీఎం అయ్యింది లేదు అందుకే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో చూసి కాపులు మురిసిపోతున్నారు కూటమి ప్రభుత్వంతో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపు సామాజిక వర్గంపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెడతాయి అనేక రకాల హామీలు ఇస్తాయి వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే అదే పార్టీ అధికారంలో రావడం సహాయం రెండు నాలుగులో కాంగ్రెస్ కు సపోర్టు చేశారు కాపులు ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీకి వెన్నుదన్నగా నిలిచారు కాపులు అయితే అప్పుడు త్రిముఖ పోటీ ఉండడంతో అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది రెండు వేల పద్నాలుగులో మాత్రం టీడీపీ వైపు మొగ్గు చూపారు కాపులు ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వైపు టర్న్ అయ్యారు ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు అయితే ఈ ఎన్నికల్లో ఏకపక్షంగా కాపులు టీడీపీ వైపు వచ్చారు పవన్ కూటమిలో భాగస్వామ్యం కావడంతో మద్దతు ఇచ్చారు కూటమి కనివిని ఎరుగని రీతిలో విజయం సాధించడం వెనుక కాపులు ఉన్నారు చంద్రబాబుతో కాపుల అభివృద్ధి సాధ్యమవుతుందని అంతా భావిస్తున్నారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టిడిపి ప్రభుత్వంలో కాపులకు రిజర్వేషన్లు తప్పించి అన్ని అమలయ్యాయి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లభించాయి వారి విదేశీ చదువులకు సైతం చంద్రబాబు సర్కార్ సాయం చేసింది కాపులకు ఐదు శాతం ఈ బీసీ రిజర్వేషన్లు సైతం అమలు చేసింది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని రద్దయ్యాయి ఐదు శాతం ఈబీసీ రిజర్వేషన్లు సైతం రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు అందుకే జగన్ పై కాపులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు కూటమిని గెలిపించుకున్నారు అయితే ఇప్పుడు కూటమిపై భారీ ఆశలు పెట్టుకున్నారు కాపులు అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు రానున్న ఐదేళ్ల కాలంలో పదిహేను వేల కోట్ల రూపాయల నిధులు కాపుల కోసం ఖర్చు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం వైసీపీ రద్దు చేసిన కాపు సంక్షేమ పథకాలు అందుకు గాను ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు చెప్పుకొచ్చారు రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి సీఎం చంద్రబాబుతోనే మేలు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు ఈ విషయం తెలియడంతో సైతం చేస్తున్నారు